Hi friends, I am Sai Kiran. Welcome to Telugu Tech TV. Friends, boat brand andariki telisinde. So smartphone accessories ne the chestu untundi. Recently chusukunte vilaka smartwatch ne the launch chesaru. Boat watch Storm an cheppesi 2000 rupees lo the iskochar first sale lo. Nen first sale lo ne the konnan dinni 2000 rupees lo. Oka 2 days lo ne the nenu ee watch ne the use chestunnanu. Ee roju video lo na experience aithe meeto share chestuntanu. So 2000 price paranga chusukunte deentlo features matram excellent unnai. So chaala ekku features aithe unnai. So complete watch డీటెయిల్స్ అయితే చూద్దాము. సో వీడియో కంప్లీట్ గా చూడండి, అండ్ మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనం బాక్స్ మీద చూసుకుంటే వాచ్ స్టామ్ అని ఉంది, అండ్ లోపల మనకు యూజర్ మాన్యువల్స్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ మనకు ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. ఇది మ్యాగ్నెట్తో వస్తుంది. సో మనకు వాచ్ కూడా మ్యాగ్నెట్ అయితే ఉంటుంది, డైరెక్ట్గా కనెక్ట్ అయితే అయిపోతుంది. ఫైనల్గా మనకు వాచే ఉంది. సో వాచ్ చూసుకుంటే మాత్రం చూడడానికి అయితే చాలా ప్రీమియంగా ఉందని చెప్పొచ్చు ఇనిషియల్గా. ఫ్రెండ్స్, ఒకసారి మనం ఛార్జింగ్ చేసి చూద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు, అక్కడ మనకు ఛార్జింగ్ డాక్ అయితే ఉంది. సో ఈజీగా అటాచ్ అయితే అయిపోతుంది, మనకు మ్యాగ్నెట్ ఉంది కాబట్టి. సో మనకు స్ట్రాంగ్గానే ఉంది మ్యాగ్నెట్ పవర్, కూడా డిస్టర్బ్ అయితే ఏమీ అవ్వట్లేదు. సో ఇప్పుడు మనకు వాచ్ అయితే ఆన్ అయిపోయింది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనము మీదకు స్వైప్ చేస్తే మనకు నోటిఫికేషన్స్ అంతా కూడా చూపిస్తుంది, అండ్ కిందకు స్వైప్ చేస్తే స్టెప్ కౌంట్ ఉంది, అండ్ ఎంత కిలోమీటర్స్ రన్ చేసాము, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయినాయి. సో మనం వర్కౌట్ మెజర్మెంట్స్ అంతా కూడా చూపిస్తుంది. అండ్ మనము రైట్ సైడ్కి స్వైప్ చేస్తే మనకి ఇక్కడ స్పోర్ట్స్ ఉంది. సో స్పోర్ట్స్లో కూడా మనకు చాలా మోడ్స్ అయితే ఉన్నాయి, రన్, వాక్, బైక్, హైక్, అండ్ ఇంకా క్లైంబింగ్, ట్రెడ్మిల్స్, స్పిన్నింగ్, యోగా, ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మనం బ్యాక్ రావాలంటే బటన్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో మనకు ఇక్కడ టచ్ గెస్చర్స్ అయితే ఏం లేవు బ్యాక్ రావడానికి. ఇక్కడ మనకు బ్లడ్ ప్రెషర్ మెజర్మెంట్ అయితే ఉంది, అండ్ నెక్స్ట్ బ్లడ్ ఆక్సిజన్ మెజర్మెంట్ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ బ్లడ్ ప్రెషర్ కూడా ఉంది. సో మనకు హెల్త్కి సంబంధించిన చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనకు రిలాక్సన్ ఉంది కదా, అది మనం బ్రీత్ మెజర్ చేసుకోవడానికి, అంటే ఏమన్నా యోగా అలా చేసేటప్పుడు యూజ్ అవుతుంది. మ్యూజిక్ కంట్రోల్ ఉంది, స్టాప్ వాచ్ ఉంది, అండ్ ఇక్కడ మనకు సెట్టింగ్స్ ఉంది. సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ డైల్ అని ఉంది. సో మనకి ఇక్కడ డైల్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు, వాచ్ ఫేస్ని మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 4 ఫేసెస్ అయితే ఉన్నాయి, మనకు సింపుల్గా ఉంది. అండ్ ఇక్కడ క్లాక్ అయితే ఉంది, మీరు ఇక్కడ చూడవచ్చు. మనకు ఓన్లీ 4 ఫేసెస్ అయితే ఉన్నాయి, ఎక్కువ ఫేసెస్ అయితే లేవు దీంట్లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు సెట్టింగ్స్లో బ్రైట్నెస్ని అయితే మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. 3 స్టార్స్ ఉన్నాయి కదా, 1 స్టార్ అయితే లో, 3 స్టార్స్ పెట్టుకుంటే మనకు హై అని చెప్పవచ్చు. సో మళ్ళీ మనం మొత్తం బ్యాక్ అయితే వచ్చేద్దాము. సో ఓవరాల్గా మనకు సెట్టింగ్స్లో ఉన్న ఆప్షన్స్ అయితే ఇవి. సో టచ్ గెస్చర్ ఇచ్చుంటే బాగుండేది, బ్యాక్ ఊకే బటన్ ప్రెస్ చేయాల్సి వస్తుంది, ఇదొక్కటి నాకు మైనస్ అనిపించింది. సో ఇక్కడ మనము లెఫ్ట్కి స్వైప్ చేస్తే ఇక్కడ మనకు హార్ట్ రేట్ అయితే ఉంది. సో దీన్ని మనము ఆటోమేటిక్ హార్ట్ రేట్ ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు రిస్ట్ మనం చెయ్యి లేపితే మనకు స్క్రీన్ ఆన్ అవుతుంది కదా, ఆ ఫీచర్ని కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. డూ నాట్ డిస్టర్బ్ మోడ్ని కూడా ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనం మొబైల్ ఫోన్కి వచ్చినట్లయితే, సో బోట్ ప్రో గేర్ అని ఒక యాప్ అయితే ఉంది. సో బోట్ వాళ్ళదే. సో మనం పేరింగ్ చేసుకొని ఇక్కడ నుండి అయితే ఆప్షన్స్ అంతా కూడా సెట్ అయితే చేయవచ్చు. పేరింగ్ చాలా సింపుల్. సో బ్లూటూత్ ఆన్ చేసి వాచ్ ఆన్ చేస్తే మనకు అక్కడ స్టామ్ అని చూపిస్తుంది. సో మనం కన్ఫర్మ్ డివైస్ అని క్లిక్ చేస్తే మనకు పేరింగ్ అయితే అయిపోతుంది. సో పేరింగ్ చాలా సింపుల్ అనే చెప్పవచ్చు. సో ఇక్కడ చూసుకుంటాం, మనకు డివైస్లోకి వెళ్ళినట్లయితే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మనకు కాల్ అలర్ట్ అయితే ఉంది. సో మనం కాల్ అలర్ట్ కూడా ఆన్ అయితే చేసుకోవచ్చు, కాల్స్ వస్తే నోటిఫికేషన్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఎస్ఎన్ఎస్ అలర్ట్ చూసుకుంటే మనకు ఎలో నోటిఫికేషన్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఇవన్నీ యాప్స్ కూడా ఉన్నాయి. ఏ యాప్స్ నోటిఫికేషన్స్ కావాలనుకుంటే యాప్స్ని అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆ నోటిఫికేషన్స్ వస్తే మనకు వాచ్లు అయితే చూపిస్తుంది, అది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ హార్ట్ రేట్ డిటెక్షన్ కూడా మనము ఆటోమేటిక్ మాన్యువల్ అయితే సెట్ చేసుకోవచ్చు. మ్యూజిక్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఫైన్ మై ఫోన్ అయితే ఉంది. సో ఓవరాల్గా దీంట్లో ఉన్న ఆప్షన్స్ అయితే ఇవి. సో ఇక్కడ మనం మ్యూజిక్ని కూడా కంట్రోల్ చేయొచ్చు, ప్లే పాజ్ చేయొచ్చు, నెక్స్ట్ సాంగ్ అండ్ ప్రీవియస్ ట్రాక్ అయితే వెళ్ళొచ్చు వాచ్ని యూజ్ చేసుకొని. ఫ్రెండ్స్, ఇక మనం వాచ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ డిజైనింగ్ అండ్ బిల్డ్ నుండి స్టార్ట్ చేద్దాము. సో బిల్ చూసుకుంటే ఇదంతా కూడా మనకు ప్లాస్టిక్ బిల్తోనైతే వస్తుంది. సో సైడ్ ఫ్రేమ్ అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా సో మంచి క్వాలిటీ ప్లాస్టిక్నే యూజ్ చేస్తారు, హార్డ్ ప్లాస్టికే ఉంది. సో ఇక్కడ కూడా మనకు చీప్ ఫీల్ అయితే రావట్లేదు. అండ్ మనకు ఈ స్ట్రాప్ చూసుకుంటే ఇది మనకు రబ్బర్ స్ట్రాప్ అయితే ఉంది. సో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంది. సో ఇది కూడా మనకు చీప్ ఫీల్ అయితే ఏం రావట్లేదు. సో బాగానే ఉంది, బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం చాలా బాగుందని చెప్పవచ్చు. అండ్ డిజైనింగ్ చూసుకుంటే
ఇదంతా కూడా మనకు బ్లాక్ కలర్ వాచ్ కాకపోతే ఇక్కడ మనకు వాచ్ దగ్గర ఒక గ్రే కలర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు సో చూడడానికి అయితే బాగా కనపడుతుంది అండ్ ఫ్రంట్ మనకు 2.5D కర్వ్ గ్లాస్ అయితే ఉంది సో దీనివల్ల మనకు వాచ్ కొంచెం ప్రీమియం లుక్ అయితే వస్తుంది అండ్ అదేవిధంగా యూజ్ చేసేటప్పుడు కూడా మనకు కార్నర్స్ అండ్ ఎడ్జెస్లో మంచి ఫీల్ అయితే ఉంటుంది సో 2.5D కర్వ్ గ్లాస్ ఉండడం వల్ల అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు సెన్సర్ ఉంది బోట్ బ్రాండింగ్ ఉంది అండ్ అదేవిధంగా ఛార్జింగ్ డాక్ అయితే ఉంది సో ఓవరాల్గా డిజైనింగ్ అండ్ బిల్డ్ చూసుకుంటే మాత్రం చాలా బాగుందని చెప్పవచ్చు అండ్ చేతికి పెట్టుకుంటే కూడా మనకు మంచి ఫీల్ అయితే ఉంది ఇది మనకు మరీ ఎక్కువ వెయిట్ కూడా ఏం లేదు 39 grams అయితే ఉంది అండ్ రబ్బర్ కూడా సాఫ్ట్గా ఉంది ఫ్లెక్సిబుల్గా ఉంది మనకు లాంగ్ టైం పెట్టుకున్నప్పుడు కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు సో చాలా కంఫర్ట్గా ఉంది అండ్ చాలా లైట్ వెయిట్గానే అయితే ఉంది సో ఇన్ హ్యాండ్ ఫీల్ అండ్ కంఫర్ట్ చూసుకుంటే కూడా బాగుందని చెప్పవచ్చు నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ దీని డిస్ప్లే చూసుకున్నట్లయితే ఇది 1.3 inch ఫుల్ టచ్ డిస్ప్లేతోనైతే వస్తుంది సో డిస్ప్లే అయితే మనకు కలర్స్ చూడడానికి బ్రైట్గా ఉన్నాయి అండ్ బాగుంది డిస్ప్లే అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు టచ్ రెస్పాన్స్ బాగుంది అండ్ మనం ఇట్లా స్క్రోల్ చేసేటప్పుడు కానీ మూవ్ చేసేటప్పుడు కానీ మనకు ల్యాగ్ అయితే ఏమీ లేదు కొన్ని వాచెస్లో మనం ల్యాగ్ని అయితే అబ్జర్వ్ చేస్తాము బట్ దీంట్లోనైతే స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది అండ్ ఇది మనకు 2.5D కర్వ్ గ్లాస్తోనే వస్తుంది దీనివల్ల మనకు వాచ్ని యూజ్ చేసేటప్పుడు మంచి ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది సో మనకు షార్ప్ ఎడ్జెస్ ఉంటే కొంచెం అన్కంఫర్ట్గానే అయితే ఉంటుంది యూజ్ చేసేటప్పుడు బట్ మనకి ఇది 2.5D కర్వ్ గ్లాస్ కాబట్టి ఫ్రంట్లో సో మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అండ్ సన్లైట్లో కూడా మనకు డిస్ప్లేలో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు సన్లైట్లో కూడా మనమైతే ఈ వాచ్ అయితే యూజ్ చేయవచ్చు నోటిఫికేషన్స్ టైం అంతా కూడా చూసుకోవచ్చు అండ్ స్క్రీన్ ఆన్ టైం చూసుకుంటే కూడా మనకు కొంచెం ఎక్కువ టైం అయితే ఉంది సో 10 seconds to 15 seconds వరకు అయితే ఉంది సో కొన్ని వాచెస్లో చూసుకుంటే మనకు 5 seconds అలానైతే ఉంటుంది సో ఇలా చూసే లోపల మళ్ళీ ఆఫ్ అయితే అయిపోతూ ఉంటుంది బట్ దీంట్లో స్క్రీన్ ఆన్ టైం కూడా ఎక్కువ టైం అయితే ఉంది స్క్రీన్ ఆన్ టైంని మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ అయితే లేదు బ్రైట్నెస్ మాత్రం మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ మనం బ్యాటరీ చూసుకున్నట్లయితే దీంట్లో 210 mAh బ్యాటరీ ఉంది అండ్ ఛార్జింగ్ అవ్వడానికి 2.5 hours వరకు టైం అయితే పడుతుంది అండ్ బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే సో ఈజీగా మనకు 1 week వరకు అయితే వస్తుంది సో వీళ్ళు చెప్పిన ప్రకారం చూసుకుంటే 8 days to 10 days అంటున్నారు బట్ మనం మినిమం 1 week అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు అండ్ ఛార్జింగ్ చూసుకుంటే వీళ్ళు మనకు ఛార్జింగ్ కేబుల్ని అయితే ఇస్తున్నారు మ్యాగ్నెట్ ఉంటుంది మనకి ఇక్కడ డాక్ ఉంటుంది డాక్ దగ్గర ఛార్జర్ అయితే అటాచ్ అయితే అయిపోతుంది సో మనకు ఛార్జర్ కూడా ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా స్ట్రాప్ తీయడం ఇలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు డైరెక్ట్గా మనము చేతి నుండి తీసేసి వాచ్ దాని మీద అయితే పెట్టవచ్చు మ్యాగ్నెట్ అయితే అటాచ్ అయితే అయిపోతుంది సో ఛార్జింగ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే మాత్రం ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు ఇది మనకు బ్లూటూత్ 4.2తో వస్తుంది ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ రెండు కూడా సపోర్ట్ చేస్తుంది సో ఆండ్రాయిడ్ చూసుకుంటే మనకు ఆండ్రాయిడ్ వర్షన్ 4.2 అండ్ అబోవ్ వర్షన్స్కి సపోర్ట్ చేస్తుంది ఐఓఎస్ చూసుకుంటే మనకు 8 అండ్ అబోవ్ వర్షన్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ ఇంకా మనకు కాల్స్ వచ్చినా కూడా చూడవచ్చు సో కట్ చేయలేము లిఫ్ట్ చేయలేము బట్ ఎవరు కాల్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ అయితే మనం చూడవచ్చు అండ్ నోటిఫికేషన్స్ ఉంటాయి కదా మెసేజెస్ కానీ మిగతా యాప్ నోటిఫికేషన్స్ సో వాటిని కూడా మనం అయితే చూడవచ్చు సో నోటిఫికేషన్స్ అండ్ కాల్స్ విషయంలో కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు ఫ్రెండ్స్ ఓవరాల్గా నా 2 days ఎక్స్పీరియన్స్ అయితే ఇది నాకైతే చాలా నచ్చింది సో ఎందుకంటే 2000లో మనకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి మనకు స్మార్ట్ బ్యాండ్స్ వస్తాయి ఈ ప్రైస్లో చూసుకుంటే బట్ ఇప్పుడు మనకు స్మార్ట్ వాచ్ అయితే వస్తుంది స్మార్ట్ వాచెస్ కూడా ఉన్నాయి 2000లో బట్ చాలా ఇష్యూస్ అయితే ఉంటాయి వాటిలో అండ్ ఇంత ప్రీమియం కూడా ఉండవు ఇది చూసుకుంటే మాత్రం 2000లో సో మంచి బిల్డ్ ఉంది మంచి డిజైనింగ్ ఉంది మంచి డిస్ప్లే ఉంది మంచి బ్యాటరీ ఉంది అండ్ హెల్త్ పరంగా కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే 2000లో ఒక మంచి డీల్ అనే చెప్పవచ్చు సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను ఒకసారి చెక్ చేయండి స్టాక్లో ఉంటే మాత్రం కొనడానికి అయితే ట్రై చేయండి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను అపోక్ దిస్ ఈస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్ జై హింద్.